ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత వంశీ వస్తానని చెప్పి మనతో పాటు వైఎస్ఆర్ కుటుంబంలోకి రావటం వచ్చేటప్పుడు ఆయన అందరి నాయకుల్ని పిలిపించి మాట్లాడటం అందరూ కలిసి పని చేసుకోమని చెప్పటం 2024 లో ఎవరు పోటీ చేయాలి ఎవరు ఎన్నికల్లో నిలబడాలి ఎవరు ఏం చేయాలన్నది మీరు ముగ్గురు కూడా నాకు వదిలేయండి నేను నిర్ణయం తీసుకుంటా నిర్ణయానికి కట్టుబడి ఉండమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే వంశీ అయితే నాకు తెలిసి అక్కడ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి గీసినటువంటి గీతనే జవదాట్లేదు అయితే ఎమ్మటే పంచాయతీ ఎన్నికలు రావటం జిల్లా పరిషత్తులో మండల పరిషత్తులో వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు గతంలో కూడా ఇక్కడ సర్పంచుల్ని జెడ్పీటీసీల్ని ఎంపీటీసీల్ని మెజారిటీ స్థానాలు గెలిపించినటువంటి అనుభవం ఉంది ప్రజలు ఇంత గాల్లో కూడా వంశీని గెలిపించారంటే ఎంతో కొంత వంశీ మీద నమ్మకం ఆ నియోజకవర్గంలో మంచి చేశాడు అన్నటువంటి నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నమ్ముండొచ్చు ఆ విధంగా పంచాయతీ ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గాన్ని వంశీకి అప్పచెవటం ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ రావటం ఇవన్నీ కూడా జరిగినాయి ఈరోజు చాలా మీడియాలో కానీ ఏ చిన్న చిన్న రాజకీయ పార్టీలు అన్న తర్వాత వివాదాలు ఉండకపోవు ఉంటాయి వాటిని భూతద్వంలో పెట్టి చూపించడానికి మన ఎల్లో మీడియా ఉంది దానికి కొంతమంది మనం సహకరించాల్సినటువంటి అవసరం లేదు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పారు మరి జిల్లా అధ్యక్షులు మీకు చెప్పారు లేదు నాకు తెలియదు 2024లో ఇక్కడి నుంచి వంశీనే మన పార్టీ తరఫున పోటీ చేస్తాడు మిగిలినటువంటి అభ్యర్థులతో పోటీ పడే వాళ్ళతో నేను పిలిచి మాట్లాడతాను నేను పిలిచి మాట్లాడతాను వాళ్ళందరికీ ఏమైనా ఉన్నా కూడా సర్ది చెప్తాను కలిసి అందరూ కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్ళమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ వ్యక్తులతో మనకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెడితే వాళ్ళ కోసం పనిచేయటం ఇక్కడ శాసనసభ్యుడిగా ఆ వ్యక్తిని గెలిపించడం అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవటానికి మనందరం కూడా శక్తి వంచన లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అయినటువంటి మనందరి మీద ఉంది 2012లో నేను వైసీపీలో చేరా తెలుగుదేశం నుంచి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే రాజీనామా చేయి దమ్ముంటే రాజీనామా చేయమంటే నేను నీకు మళ్ళీ చౌటన్ అనుకున్నావు ఏంట్రా దమ్ముంటే రాజీనామా చేయటం ఏంటి అని చెప్పి నేను అసెంబ్లీలోనే నా రాజీనామా లేక రాసి అప్పుడు మా దూళిపాలి నరేంద్ర గారు పొన్నూరు ఎమ్మెల్యే ఉండేవాడు తనకిచ్చి ఈ లెటర్ తీసుకెళ్ళాడు మోహన్ భార్య అమ్మ అంటే ఏంటి లెటర్ అన్నాడు ఏదో ఒకటి తీసుకెళ్ళాడు పడ్డాడు చించుకుంటున్నాడు కదా పీకుతాడు ఏం పీకుతాడు చూద్దాం ఎందుకంటే అప్పుడే 18 ఎన్నికలు జరిగినాయి నేను చేరే ముందు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు దాంట్లో 15 జగన్ గారు గెలిచాడు 2 కాంగ్రెస్ గెలిచింది 1 టీఆర్ఎస్ గెలిచింది మనాడికి అసలు డిపైడ్ రాల అయినా కూడా 3 నెలలకు మర్చిపోయాడు గజనీ మహమ్మద్ కదా మనాడు మర్చిపోయి దమ్ముంటే రాజీనామా చేసి దమ్ముంటే రాజీనామా చేసిచ్చా పెట్టని పోటీ నేను గెలుస్తా వైసీపీ నుంచి అక్కడ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ ఉన్న మళ్ళీ ఇక్కడికి డిపాజిట్లు పోతే గుడివాళ్ళు చెప్పండి అని చెప్తే అప్పుడు స్పీకర్తో మాట్లాడుకుని ఇప్పుడు డిస్క్వాలిఫై చేయొద్దు ఇంకొక సంవత్సరం ఆగితే 4 సంవత్సరాలు నిండిపోతే ఎన్నికలు పెట్టరు అని చెప్పి నన్ను 4 సంవత్సరాలు 1 నెల దాటినాక డిస్క్వాలిఫై చేయించాడు ఇది అర్థమ్మ రాజీనామా చేయి రాజీనామా చేయి రాజీనామా చేస్తే పారిపోతాడు ఇప్పుడు వంశీని రాజీనామా చేయంటాడు ఇక్కడ ఎవడున్నాడండి అభ్యర్థి ఎవడున్నాడు తాడు పొంగరం ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి
పోటీ చేసేవాడు ఎవడున్నాడా? ఎవడొచ్చి ఎవడన్నా తెలుగుదేశంలో పెనలూరు సీటు కావాలంటే గుడివాడు వెళ్తావు, గన్నవరం వెళ్తా ఉన్నాడు. ఆడి మళ్ళీ కనపట్ల ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో కొత్తాడు వచ్చి మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటాం సార్, మాకు పలానా చోట ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేము వచ్చి పోటీ చేస్తాం, మేము పనిచేస్తాం అంటే అక్కడ కాదు కానీ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను, గుడివాడు వెళ్తావు గన్నవరం వెళ్తావు వచ్చినాడు నెల అడుగుతున్నాడు అంట. ఎవడొస్తాడండి? తలకే ఉన్నాడు గుడివాడు గన్నవరం వస్తారా? కాబట్టి ఏదో రకంగా గుడివాడలో నన్ను ఓడించాలి, గన్నవరంలో వంశీని ఓడించాలి, పెడల్లో రమేష్ను ఓడించాలి, మచిలీపట్నంలో పేర్నాని గారిని ఓడించాలి. ఎందుకు ఓడించాలి? కారణం ఏంటి? మేము ఏది పడితే అది మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు ఓడిస్తాడా గెలిపిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు? ఒకవేళ రేపు అతను అధికారంలోకి వస్తే మమ్మల్ని చంపేస్తాడా? ఇవన్నీ ఆలోచించట్లా. మాకు తెలిసిందల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయటం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కుక్క మొరిగినా కూడా ఆ కుక్కను మొరిగిచ్చేటువంటి ఊర కుక్క చిత్తకాటు కుక్క చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విజయవాడలో ప్రెస్ మీట్ ఇవ్వడం రెండు కుక్కలు బేవాడలో తిరుగుతూ ఉంటాయి, ఆ నెల్లూరులో ఇంకోటి తిరుగుతూ ఉంటుంది. అట రాష్ట్రం అంతా పెట్టాడు కొన్ని కుక్కల్ని, అవి ఇడుసుకో అనగానే డిస్కో అని బోబోమని వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, మమ్మల్ని తిడతారు. నా మమ్మల్ని తిడితే ఏం ప్రాబ్లం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఈ కుక్కలన్నింటినీ ఆడిచ్చేటువంటి చిత్తకార్తి కుక్క ఎవడో డాల్మిషన్ డాగ్ అంటే మచ్చలు 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 ఉంటాయి గజ్జి గజ్జిగా, ఆ కుక్క ఎవరు? వాడు చంద్రబాబు నాయుడు. వాడి తాట తీస్తాం, బట్టలు ఓడతీసి ఆడి చేసినటువంటి కార్యక్రమాలు రోడ్డు మీద నిలబెడతాం. నీ అంతు చూస్తా ఏనా బొచ్చు చూసేది నీ నా అంతు? మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నువ్వెంత నీ బతుకెంత? ఆ రోజు సోనియా గాంధీని ఏకముక్క కింద తీసి బయటకు వచ్చాడు బా, ఆ నెల జైల్లో పెడతాడు. నీ ఉరతూపులకి, నీ ఊరకొక్క అరుపులకి, నీ చిత్తకాతి రూపానికి భయపడేటువంటి వ్యక్తులమా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన తిట్టినా పర్వాలా, మన నాశనం అయిపోయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అనేక మంది పేద కుటుంబాలు బాగుపడతాయి. నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి, ఒకే ఒకటి చెప్తా. ఈరోజు మీ పిల్లల్ని, మీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఎవరు చదువుతారండి ఆ స్కూల్లో? మా పిల్లలు చదువుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు చదువుతారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు చదువుతారా? ఎవరు చదువుతున్నారు ఆ పిల్లలు? పేద పిల్లలు. 40 లక్షల మంది పిల్లలు అంటే తల్లిదండ్రులు కనీసం ఒక మంచి స్కూలుకి పంపించి చదివించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చదివించాలని చెప్పి పంపిస్తే చిరిగిపోయిన బట్టలు వాళ్ళు, తల్లిదండ్రులు కొనిపెట్టలేనటువంటి పరిస్థితి, చెప్పులు ఉండవు కాళ్ళకి, బ్యాగులు ఉండవు, 4 పుస్తకాలు ఉంటే ఉండాల్సిన చోట 1 or 6 పుస్తకాలు. ఈ రకంగా స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకం మన పిల్లలకు పెట్టేటువంటి తిండి వాళ్ళకు కూడా పెట్టాలి, మనం కట్టుకునేటువంటి బట్టలు మన పిల్లలు కట్టుకునేటువంటి బట్టలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కూడా బూట్ వేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, మంచి చదువు చదవాలి, వాళ్ళు కూడా మన పిల్లల్లాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి వాళ్ళు కూడా మంచి కుర్చీల్లో బల్లల మీద కూర్చోవాలి, గ్రీన్ బోర్డు ఉండాలి, స్కూల్ గ్రౌండ్లు బాగుండాలని చెప్పి ఆయన 45,000 స్కూల్స్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టి ఎవడని అడిగాడా పిల్లలు ఆయన్ని? మీ తల్లిదండ్రులు ఎవరిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా మీ స్కూల్స్ బాగు చేస్తానని, మీకు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానని చెప్పాడా? మీ పిల్లలకు బట్టలు కుట్టిస్తానని చెప్పాడా? మీ పిల్లలకు మంచి చదువు చదివిస్తానని ఎక్కడో చెప్పలా? పాదయాత్రలో చెప్పలా? ప్లేనరీలో చెప్పలా? ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలా? ఎన్నికల వాగ్దానాలు చెప్పలా? అయినా కూడా ప్రభుత్వం వచ్చినాక లెక్కలు చూస్తే 1వ క్లాస్లో చదివినవాడు 3వ క్లాస్లో చదివి మానేసి పనికి పోతాడు. 10th క్లాస్ వచ్చేటప్పటికి స్టాండర్డ్స్ ఉండవు. ఈ దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటే చెప్తాడు, పిలిచి చెప్పేవాడు అంట అధికారులని, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, 95% పాస్ ఉండాలి, 30 మార్కులకు బిట్ పేపర్ అంటే
ఒకటో కొలసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిడ జగన్మోహన్ రెడ్డి నానిన రమేష ఏబిసి ఆడు మాస్టరే చదువుతాడు ఏ ప్యాటర్న్ అని ఇట్టా పెట్టి దొంగ మార్కులు వేసి వాళ్ళకి కనీసం నాలెడ్జ్ లేకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు పెట్టారు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోలా మన స్కూల్ సాధనీకరణ చేసాం ఇంత సిలబస్ ఇచ్చాం ఇదే విధంగా మాస్టర్లను పెట్టి మనం చదివిస్తున్నాం అని చెప్పి బిట్ పేపర్ తీసేసి మీరు పిల్లలకు స్టాండర్డ్ ఉండాలి ఒకవేళ తప్పినా పర్వాలా 67% విత్తే వచ్చిందని చెప్పి ప్రతిపక్షాలు నా మీద దుమ్మెత్తి పోసినా పర్వాలా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెడదాం ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా తప్పినటువంటి పిల్లలకి 10th క్లాస్ తప్పిన పిల్లలకి పొద్దున్నే 9 గంటల నుంచి 1 గంట వరకు క్లాసులు పెట్టి వాళ్ళకి నాలెడ్జ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కాకుండా డైరెక్ట్ పాస్ అయ్యేటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఏదైనా ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే మీరు బెటర్మెంట్ ఎప్పుడూ లేదు బెటర్మెంట్ 10th క్లాస్ దేశంలోనే లేదు ఇంటర్మీడియట్కి ఉంటుంది బెటర్మెంట్ బెటర్మెంట్కి 2 సబ్జెక్టులకు అవకాశం ఇచ్చి మీరు మెరుగుపరచుకోమని చెప్పి చెబుతున్నాం ఈ రకంగా స్కూల్ పిల్లల్ని చదివించాలని చెప్పి ఆ పిల్లల్ని కూలి నాలికి పంపించకుండా కూలీ చేసి పంపిస్తే ఏమవుతుంది తల్లిదండ్రులకు డబ్బులు వస్తాయి ఆ డబ్బుల కోసం వాళ్ళని కూలీ పంపిస్తారేమో అని చెప్పి స్కూల్కి పంపండి నేను మీకు డబ్బులు ఇస్తాను వాళ్ళ తరపునని చెప్పి 15,000 రూపాయలు ఇచ్చి దానికి మీరు మళ్ళీ స్కూల్కి పంపరేమో జాయిన్ చేసి వదిలేస్తారని 75% హాజరు ఉండాలి 75% హాజరు లేకపోతే మళ్ళీ అడిగి నాలెడ్జ్ ఉండదు ఈ రకంగా ప్రభుత్వం దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు లేని పిల్లలు భారతదేశ భవిష్యత్తు పిల్లలు మీ పిల్లలతో మా పిల్లలతో పాటు మీ పిల్లలను కూడా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ కోర్టుకు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అంటాడు చంద్రబాబు చెబుతాడు ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అని తెలుగు నాశనం అయిపోద్ది అంట మరి ఈడు కొడుకు ఈడు మానవుడు ఎక్కడ చదివాడండి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెబుతాడు ఆయన పిల్లలు ఆయన మానవాళ్ళు ఎక్కడ చదివారు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారా లేదా తెలుగు మీడియంలో చదివారా పవన్ కళ్యాణ్ పిల్లలు ఎక్కడ చదివారు ఈనాడు రామోజీరావు పిల్లలు ఎక్కడ చదివారు ఏబిఎన్ రాధాకృష్ణ పిల్లలు ఎక్కడ చదివారు TV5 బిఆర్ నాయుడు పిల్లలు ఎక్కడ చదివారు అంటే తెలుగును కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇంగ్లీష్ని కాపాడి దేశ దేశాలు విదేశాలు ఊరేగాల్సినటువంటి బాధ్యత మా పిల్లలకు ఉంటుందా కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చారు అయినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా జైలుకి వెళ్ళటాకైనా సిద్ధంగా ఉన్నా కానీ నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను అని చెప్పి ఒక మగాడిలా ఏ తల్లి తండ్రి అయితే పిల్లలకి బాధ్యత తీసుకోవాలో ఆ బాధ్యతను ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మీకోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇది ఒక అమ్మఒడే కాదు లేదా ఒక విద్యారంగమే కాదు 31 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలి చిళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం ఎవడిచ్చాడు 31 లక్షల మంది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరి ఈ వెధవ ఎందుకు ఇవ్వలేకపోయాడు నెలకు 1 సంవత్సరానికి 2 లక్షలు ఇచ్చినా ఇక్కడ ఇళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది కాదు ఈ రకంగా పెన్షన్లు చెబుతాడు నేను 2000 చేశాను నువ్వు 2000 చేయటువంటి బొఫ్ఫున్ మాటలు ఫస్ట్ 5 నెలలు అక్టోబర్ దసరా పండుగ దాకా 200 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 200 ఇచ్చాడు 5 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు ఆ తర్వాత లాస్ట్ 4 నెలలు 2000 ఇచ్చాడు అంటే 8000, 9000 మధ్యలో సంవత్సరం 3 నెలలు 1000 ఇచ్చాడు అంటే దాదాపు 45 నెలలు 50 నెలలు 51 నెలలు 50 నెలలు 1000 ఇచ్చాడు మొత్తం కలిపి 60,000 ఇచ్చాడు 60,000 ఇచ్చి నువ్వేమిచ్చావు అంటాడు